ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖ వాడుకుందామా మీ ఇష్టం మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్కో పోవాలని జగన్ బాబు అంటున్నాడు అదే అంటాడు అమరావతి పాతికేళ్లకి తక్కువ కాదని నువ్వే చెప్తుంటివి నువ్వు పాతికేళ్ళు అన్నావు అంటే అక్కడ వందేళ్ళు పడుతుంది నేను హైదరాబాద్ని పీకానని చెప్తే గతంలో మళ్ళీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజధాని అంశాన్ని ఎలా వాడుకున్నారు చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశాన్ని మళ్ళీ వాడుకోబోతుంది లేదు చంద్రబాబు గారు వాడటం మిగిలి చేశారు రెండు వేల పద్నాలుగులో వాడారు రెండు వేల పంతొమ్మిదిలో వాడితే ఫెయిల్ అయింది రెండు వేల పద్నాలుగులో సక్సెస్ అవును అదే అంటున్నారు కానీ రేపు రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ ఆ ఫస్ట్ నేను ఆదాన్ని తీసుకొస్తున్నారు అందుకు ఇప్పుడు జగన్ ప్రత్యామ్నాయని చెప్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే బాబు వేసిన వాళ్ళకి ఈయన రివర్స్ గాలానికి పడకుండా ఎదురు తిరిగిన చేప అనమాటది తిమింగలు తిమింగల మావులు దానికి పడదు కదా ఈ తిమింగలు ఏంటి కోరికి పడేస్తుంది వలని ఏమని ఎటవెడతావు ఏంటి అంటే అమరావతి రాజధాని అవ్వాలన్నా పోలవరం అవ్వాలన్నా మళ్ళీ చంద్రబాబు రావాలి అనేది తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ముందు పద్దెనిమిది తర్వాత ఇప్పుడు కూడా మూడు రాజధానులు కావాలన్నా మళ్ళీ అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అమరావతి కావాలంటే అదే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది కావాలి కదా ఏదో ఒకటి అది కావాలంటే మళ్ళీ జగన్ వస్తేనే అవుతుంది అనేది ఇప్పుడు వీళ్ళకి అదే రేపు ఎన్నికల అమరావతి అభివృద్ధి కావాలంటే బాబు కావాలి ఇది అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలంటే మీ ఊళ్ళో అభివృద్ధి కావాలంటే జగన్ కావాలి అమరావతి ఒక్కటే అభివృద్ధి కావాలంటే చంద్రబాబు కావాలి ఏది కావాలో మీరు తేల్చుకోండి అంటాడు అంతేగా చంద్రబాబు ఏమో అమరావతి రాజధానితో రాష్ట్రం అంతా అభివృద్ధి అమరావతి రాజధాని కడితే ఈయన ఏది కావాలో తేల్చుకోమంటాడు అది నెక్స్ట్ కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి